नमस्ते प्रस्तुत मैं पटाचेर निजकवर्ग बोल्लार मुनपालिटी उन्म बोल्लार मुनपालिटी बीरप बस्ती महिला तो स्थाक रोड का ये अधिकारो अर्थ रेवेन्यू वालारा लेकिन इरिगेशन वालारा हाइड्रा वालारा मुनपल अधिकारा वी वाला इंड की रेड मार्क इधर एफटीएल बफर जोन अंजी वाल मारकल साजलू साकसार कैमरा मैन चूपस्ना వాళ్ళ వేషధారణ గానివండి వాళ్ళ బట్టలు చూస్తే ఉన్న వాళ్ళు కోటీశ్వరులా ఉన్నారా అంతా సామాన్యులు చిన్న చిన్న రేకుల షెడ్ లేసుకొని ఒకే ఇంటిలో రెండు మూడు కుటుంబాలు ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు వాళ్ళకి రెడ్ మార్క్ వేసి మీరు ఎఫ్టిఎల్ లో ఉన్నారు లేకపోతే బఫర్ జోన్ లో ఉన్నారు మేము కూల్ చేస్తామంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్ అందరితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాను నేను అమ్మా మీ బాధ ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు అన్ని చెప్పాలంటే మనము ఒక టైం పీపి ఎండ కూడా తీసినాం ఆ పీపి ఎండ కూడా తీసి మా పిల్లలు సాకినాం మాకు భర్త లేదు చిన్న పిల్లలు ఉన్నారు తీసుకోండి ఎక్కడెళ్ళిపోవాలి ఎక్కడెళ్ళాలి మీరే చెప్పండి మీ కోట వేసి గెలిపించినాం మనం మా నత్తి మీదనే నూనె వేస్తున్నారు మీరు ఇప్పుడు ఎక్కడ పోవాలి చెప్పండి మీరే మార్కింగ్ చేసిన వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఉన్నారు అందరూ జనాలు ఎందుకని అడిగారా మీరు అడిగినా ఎందుకు చేస్తున్నారు అంటే సర్వే చేస్తున్నాం అని చెప్పినారు ఆ సర్వే దేని గురించి చేస్తారు మనమే కబ్జా చేసినామా పైసలు పెట్టుకున్నాం రూపాయి రూపాయి జమ చేసుకున్నాం మనం అంతే వీళ్ళు రూపాయి ఎంత అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇది ఇప్పుడు 20 సంవత్సరం అయింది బొల్లారంకి వచ్చి మనం అప్పటి నుంచి కూలినో కష్టమో ఏదో చేసుకొని తింటున్నాం మనం ఎవరికి చేచాప అడగలేదనా ఎందుకు మన మీద పడుతున్నాడు మనం తెచ్చినందుకు మా నత్తి మీద నూనె రాస్తున్నాడా ఇప్పుడు నాకు గలిజ్ గలిజ్ మాటలు వస్తున్నాయి ఇప్పుడు అంటే అంటుంది ఇట్లా అంటే లేదు గలిజ్ గలిజ్ మాటలు వస్తున్నాయి ఇప్పుడు అర్థమైంది మీ బాధ ఆవేదన అర్థమైంది అవును అవును కరెక్ట్ ఒక టైం కు 100 రూపాయలు సంతే మీకు గుద్దకి అడిగినాం ఇంకా ఏం చేయాలి మీకు ఇంకా ఎంత కన్ నడవాలి హైదరాబాద్ ప్లాట్ కొనాలంటే భయం పడుతున్నారు ఇప్పుడు ప్రశాంతంగా ఈ బొల్లారంలో తినో తినకో మీరు 30 20 ఏళ్ల నుంచి ఉంటున్నారు ఇప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చి మార్కింగ్లు రాసి ఎప్పుడు వచ్చి కూలగొడతారో తెలియని పరిస్థితి ఏంటి మన ప్రాణం మన చేతిలో పెట్టుకొని బతుకుతున్నాం మనం ఇప్పుడు ఎట్లా ఉండాలి మీరే చెప్పండి ఇప్పుడు లేకపోతే ఆ ఇంటికి పోయి కూసుంటాం మనం ఎవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి పోతాం మనం ఇప్పుడు ఏం చెప్తారు అక్క అన్నయ్య నాకు నలుగురు పిల్లలు అన్న ఇప్పుడు ఇక్కడ ఎఫ్టిఎల్ లో రాశారు ట్యాక్స్ కడుతున్నాము లైట్ బిల్ కడుతున్నాము కరెంట్ బిల్ అన్ని కడుతున్నాము కడుతున్నప్పుడు మీరు అవన్నీ తీసుకోకూడదు కదా ఉంటే ముందు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ట్యాక్స్ కూడా పే చేసాం ఇప్పుడు నలుగురు పిల్లలు ఇక్కడ నుంచి మణికొండకి వెళ్ళి వర్క్ చేసి వస్తాడు మా హస్బెండ్ ఇప్పుడు చూడ అంత కష్టమైన పరిస్థితి ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఎలా చేయాలి మేము ఇప్పుడు సడన్గా మధ్యాహ్నం వచ్చారు రాశారు ఎందుకు రాశారు అని అడుగుతుంటే సర్వే చేస్తున్నామమ్మా అంటున్నారు మేము ఓట్లు వేసేనే కదా మీరు గెలిచింది గెలిపించినందుకు మాకేనా ఇంత మీరు ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు ఇవ్వండి ఉన్న వాళ్ళది ఎందుకు తీస్తారు ఇంకా చిన్నపిల్లని లైట్ కంటి మీద పడిద్ది వద్దులే పిల్లల్ని వద్దులేండి చిన్న 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 పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలన్నా ఆ పిల్లల్ని చేతిలో పట్టుకొని రావాల్సిన పరిస్థితులు ఏం చెప్తారు అక్క మీ ఇంటికి కూడా రాశారా ఏం చెప్తారు అవి హమ్ సబ్ దేఖియే భయ్యా బహుత్ దూర్ సే ఆయే బిహార్ సే ఇధర్ కో ఆయే కమానే ఖానే కే లియే अभी तीन तीन बच्ची है छोटे छोटे घर को बोल रहे तोड़ देते किधर जाते हम सब 2 रुपए कमाने वाले हैं कहाँ जाते थोड़ा थोड़ा पैसे जोड़ के लिए घर को ऐसा तोड़ दिए तो किधर को जाते छोटे छोटे बच्चे हैं कहाँ जाना ऐसा जब से बोले ऐसा इतने टेंशन हो रहा है कि रात में खाना नहीं खाया जा रहा है इतना टेंशन हो रहा है कि कहाँ जाना बोल के उतना दूर से बिहार से इधर को आए कि 2 रुपये कमाते कुछ भी करते बोल के इधर से भी हटा रहे दे किधर जाना बोल के फिर పడదు నేనేమంటున్నా మీరు కొట్లాడాలి బాధపడకూడదు అక్క పరిస్థితిని ఎలా ఉందంటే నానా లేదు అమ్మ లేదు సంపాదించి తినడానికి కూడా కడుపు మీద కొట్టేస్తుంది ఎలా బతకాలి ఒక కొడుకు చేయలేదు అయినా బతుకాలి ఉన్న ఇల్లు కూడా ఇచ్చుకుంటే ఎలా బతకాలా పరిస్థితులు ఇప్పుడు నొప్పిగా ఉన్నాయి ఏముండాలా ఎలా ఉండాలా అర్థం కావట్లేదు జీవితం ఇలా ఎందుకు చేసుడు నీకు పిల్లలు పెళ్ళాలి అందరూ ఉన్నారు కానీ అది కొంచెం ఆలోచించుకుంటే మంచిగా ఉండేవాడు నీకు ఎలా బతుకుండదే తెలీదు ఆయన ఉన్నలా కూడా ఆదరించుకొని ప్రేమగా బతుకుతే మంచిగా ఆశీర్వాదం తీసుకుంటే ఒక అడుగు ముందు అవుతుండే కానీ ఒక అడుగు వెనక్కి పోతున్నావు కొందరికి ఇప్పుడు నొప్పిగా ఉన్నాయి ఎలా బతకాలే వాళ్ళు కష్టపడి ఎంతమంది ఉంటారండి మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఒక కొడుకు ఒక కూతురు ఉందండి
ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా ఈ ఇల్లే కదా మీకు ఆధారం. మాకేమీ ఆస్తి లేదు, ఊర్లో ఏం లేదు, ఇక్కడే రూపాయి రూపాయి కష్టపడి చేసుకొని తిందాం. హమ్లకు కుసహారనయ్యే వై అయ్యేరానికి లియ సహార హమ్లకు పిల్లల పని చేసుకుంటాం, అన్ని పనులు చేసుకొని బతుకుతున్నాం. ఇల్లు డ్యూటీ ఇప్పుడు పొద్దు నుంచి ఫోన్ వచ్చిందంటే టిఫిన్ బాక్స్ కూడా అక్కడ వదిలేసి వచ్చాం, తీసుకొని కూడా రాలేదు. ఎలా బతకాలి మా జీవితాలు? చాలా మంది చిన్న చిన్న రేకుల షెడ్లు కూడా అప్పు తెచ్చేసుకున్నారు కదా, ఇప్పటికీ లోన్లు కట్టుకోవటము తీసుకున్నాం, అది కూడా ఇవ్వలేదు. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం కనుక దానికి అది కూడా ఇవ్వలేదు. మేము పని చేస్తాం కదా అంకల్, మేము పని చేసి చేస్తున్నాము. నేను అన్ని పిలుస్తారు బొల్లారానికి. ఈ బొల్లారాన్ని ఒక రాష్ట్రం అనేది లేదు, ఒక తెలుగు అని కాదు, ఇది కాదు, మొత్తం అందరూ ఉన్నారు. అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ప్రతి ఒక్కరూ డ్యూటీకి వెళ్తే కానీ పట్టగలని గడవలేని పరిస్థితి. ఈ రోజుల్లో నడిచి పొజిషన్ ఏంటంటే ఎవరి దగ్గరికైనా అప్పిద్దామంటే అప్పులు తీసుకుని వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు, చిట్టీలు వేద్దామంటే వాళ్ళు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కుని అందులో నివసిందాం కదా అని చెప్పేసి ఒక ఫ్లాట్ కష్టపడి రూపాయి 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 జమాయించుకుని వాళ్ళు కట్టుకున్న దానికి విలువ లేకుండా, వాళ్ళు తిండి తినడానికి కడుపు కట్టుకోకుండా రోజు రోజు నరక యాత్ర పడుతున్నారు. ఇదేనా మనం వేసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసిన ఓటు అని బాధపడుతున్నారు ఈ జనాలు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలన్నా, మేము ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళడానికి ఏం చేయడానికి మాకు ఇదేమీ అనిపిస్తలేదు. ఈ జనాలను ఒకసారి చూడండి, ఈ పబ్లిక్ బాధను మీరు అర్థం చేసుకోండి. మీ మీడియానే ఏం చేయాలన్నా సరే, గవర్నమెంట్ దృష్టిగా కానివ్వండి, ఇంకో దృష్టిగా ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా మీ దృష్టికి తీసుకెళ్తేనే ఇది పబ్లిక్కి బయటకు పడుతుంది. నాయకులను ఎవరైనా మీరు ఫోన్లు చేయడం జరిగిందా ఇట్లా భయభ్రాంతులకు గురయ్యి అన్న? మేము ఎవరికి అయితే ఫోన్ చేయలేదు. ఓటు అడగడానికి అయితే మాత్రం మీరు అన్నట్టు 100% కరెక్ట్. అది 5 సంవత్సరాలకోసారి ఓటు వస్తుంది, ఓటు అడుక్కుంటున్నారు. ఓటు వేసినాం ఈ సంవత్సరం ఖచ్చితంగా కాంగ్రెస్కే వేసి అందరూ ఓటు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మరి గత ప్రభుత్వంలో అయితే ఇల్లు కట్టడం చూసినాం కానీ కూలగొట్టడం అయితే చూడలేదు. ప్రస్తుతానికి అయితే మేమైతే చూడలేదు. ఈ ప్రజలందరూ కూడా ఈరోజు ఇంట్లో లేని పరిస్థితి మాట, ఇప్పుడు ఉండలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పిల్లలతో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, తినాలన్నా వద్దా, సావాలన్నా వద్దా, చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రభుత్వం ఇమ్మీడియట్లీ రావాలి, చూడాలి. ప్రభుత్వం బాధ అర్థం చేసుకుని ఇది రావాలి, ప్రజల బాధను అర్థం చేసుకుని రావాలి. చూస్తే కానీ వీళ్ళు బతకడట్లేదు. ఇది ఎన్ని సావులకి వెళ్తుంది, ఏం సంగతి అన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇది మినీ ఇండియా బొల్లారం. రాష్ట్రాల నుంచి, కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడి నుంచి రావడం జరిగింది. వీళ్ళు రోజు మీకు అర్థమవుతుందేమో, మినీ ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో, ఇండస్ట్రియల్ జోన్ ఐడియా బొల్లారం అంటే మినీ ఇండియాని. వీళ్ళందరూ మార్నింగ్ వెళ్ళి సాయంత్రం 7:30 దాకా ఓటీలు చేసుకుని 10 గంటలకు వచ్చి అన్నం వండుకుని తిని ఎప్పుడు పడుకుంటారు వీళ్ళకే తెలియదు. అలాంటి పొజిషన్లో వీళ్ళు ఇంట్లో ఉండడానికి కూడా మనకు శాంతి లేకుండా బతుకుతున్నారు ఈరోజు. అది ఏమైనా చూడండి, ఇది ఏమైనా 10 బిల్డింగ్లా? ఇవన్నీ రేకుల రూమ్లే. మీరు ఒకసారి కెమెరా పెట్టి చూసుకోండి, ఇవన్నీ రేకుల రూమ్లే. ఒక్కొక్క రూమే, ఆ రేకుల రూమ్లో ఒక్కరు ఇద్దరు మగుడు పిల్లలు ఉంటే 4 ఉంటే ఒక రూమ్లో జీవించవలసిన పరిస్థితి వీళ్ళకి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ ఉన్న రూములు కూడా కోలుకొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇస్తానన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, ఎక్కడ ఇస్తారు? ఈ ప్రజలందరూ 20-30 సంవత్సరాల నుంచి ఉండి ఇక్కడ ఉండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళందరూ ఎక్కడ కలిసి వేసి ఉన్నారు? మీరు మాకు ఇప్పుడు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళు వెళ్ళి ఎక్కడ జీవించాలి వీళ్ళందరూ వెళ్ళి? నాది ఒక డౌట్ అన్న, ఇప్పుడు మీరు ఎవరైతే మీ ఇండ్ల మీద రాశారో రెడ్ మార్కులు ఎఫ్టీఎల్లో ఉందని, మీరు ఈ స్థలాలు మీరు వేసుకున్న రేకుల షెడ్లు మీరు కొనుక్కున్నాయా, కబ్జా చేసినా? కొనుక్కున్నామన్నా, మేము కొనుక్కున్నామన్నా. 20 ఇండ్లు అయింది, ఇంటి టెక్స్ ఉంది, వాటర్ బిల్ ఉంది, కరెంట్ మీటర్ ఉంది, మొన్ననే 49 జీవో కూడా అప్లై చేసాము. మార్పు కావాలి, మాకు రోడ్ వస్తుందేమో అని మార్పు కావాలని కాంగ్రెస్ కొట్టేసినాము. ఆ మార్పు మా ఇంటి మీదనే పెట్టినారు. మాకు రోడ్ కావాలని మేము అడిగితే వాడు మా ఇంట్లో తీసేద్దాం అనుకుంటుండ్రు. ఇది ఇలా ఉంది పరిస్థితి. మీరాబాయ్ చెరువు అండి, మీరాబాయ్ చెరువు, మీరాబాయ్ కుంటా, మీరాబాయ్ కుంటా అంటారు. 20 ఏండ్లకెళ్ళి మేము ఇక్కడ ఉన్నాము. ఎంత వర్షం పడ్డా కానీ ఇక్కడ దాకా మనకు వాటరే రాలేదు, వాటర్ రాలేదు. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి సర్వే చేస్తున్నామని చెప్పినారు. ఈరోజు సర్వే అని చెప్తారు, రేపు హైడ్రా దింపితే మేము ఏం చేస్తాం? పేదోళ్ళము, మేము కంపెనీలోకి వెళ్తాము. ఒక్కొక్కరు రెక్కాడితే గవర్నమెంట్ దగ్గర అధికారం ఉంది కదా, రెక్కాడితేనే డొక్క నిండని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. కష్టపడితే 10,000 వస్తున్నాయి. ఇప్పుడు కట్టిన ఇల్లుకు అప్పు క్లియర్ కాలేదు. రోడ్ కావాలి, మాకు మార్పు కావాలని మేము కాంగ్రెస్ కోటేస్తే మా ఇల్లు తీయడానికి ఇప్పుడు వాళ్ళు రెడీ అయిపోయారు. మేము ఇంకా ఎవరికి అడగాలి? మార్పు మా తల మీదనే మార్పు ఈరోజు చేశారండి. మీరు ఏం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అసలు, ఏంటి ఎందుకు అని? అడ్డుకొనడానికి ఏంది, ఒక 5 మంది వచ్చారు సర్వే అని చెప్పారు. సర్వే అన్న దానికి మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ వాళ్ళకి నార్మల్గా వచ్చారు, ఏషియన్ పోయినరు.
ఏమన్నా తీస్తే వాళ్ళు ఏమన్నా యాక్షన్ చేస్తే మనం కూడా యాక్షన్ చేయడానికి వస్తుంది అంతే మనమంతా సామాన్యులమే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూలి పని చేసుకునే వాళ్ళు కంపెనీల్లోకి వెళ్ళే కార్మికులు ఏంటన్నా మీ పరిస్థితి ఏంటి ఒకవేళ ఇది ఏదైనా జరిగితే మనం మా చేతిలో ఉందని అంతే ఎందుకంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు మాకు చాలా భయం అవుతుంది ఎందుకంటే ఏ టైంకి వస్తారో ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాం డ్యూటీకి వచ్చేటప్పుడు దశాహరణి ఫోన్ వచ్చింది మాకు ఇంట్లో మార్కేస్తారంటే పని ఇన్స్పెక్టర్ వచ్చేసాం అప్పుడు చెప్పండి ఇప్పుడు మా పాడ మా చేతిలో ఉంది ఇప్పుడు ఎప్పుడు పోతాం ఎప్పుడు లేదు మాకు దడ గుండె దడ కొట్టుకుంటుంది చాలామంది లోకల్ వాళ్ళకి ఎవరికైనా మీరు సంప్రదించారా లీడర్స్కి ఎవరికైనా ఇవాళ మార్కేశారు కదా మేము ఎవరికి చెప్పాలి అందరం మాట్లాడుకుని పోదామని నన్ను ఇవ్వడం అంతే చాలామంది ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు హార్ట్ అటాక్ బీపీ షుగర్ పేషెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇల్లులు పోతాయంటే రూపాయి కూడా పెట్టుకుని ఇప్పుడు రిటైర్మెంట్లో ఉన్నారు నారాయణగేట్ బీదార్ కర్ణాటకకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు సొంత ఊర్లో వాల్యూ లేదు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న కొనుక్కున్న ఇల్లు పోతుంది సొంత ఊర్లో పోతే వాళ్ళు ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు మీరు అక్కడనే ఉండనని ఇప్పుడు ఇక్కడ వాల్యూ లేదు అక్కడ వాల్యూ లేదు మా పరిస్థితి ఎక్కడ కాకుండా ఒకవేళ ఇంకా ముందుకు వెళ్తే అధికారులు ఈ చర్యల విషయంలో ఏం చేయదలుచుకున్నారన్న ఏంటి మీ ఈ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మా ఇల్లు లేనప్పుడు మా 60 ఎకరాలు 50 ఎకరాలు 50 గజాలు 100 గజాలు 70 గజాలు ఇట్లా ఇంత 100 కంటే ఎక్కువ ఇవ్వలేక లేదన్నాడు అందరు ఎక్కువ లేవు మనకు చూడండి మీరు ఇంటింటికి పోయి చూడండి మీరు 60 గజాల కంటే ఎక్కువ లేవు మనకు మనం ఎప్పుడంటే మనం అది మీకు కష్టపడి కొనుక్కున్న జాగా మేము ఇందిరాగాంధీ పీరియడ్లో కట్టాము ఇందిరాగాంధీ పీరియడ్లో పెట్టాము 20 ఏళ్ళు అయిపోతుంది 20-30 ఏళ్ళకి వెళ్ళి 30 ఏళ్ళకి వెళ్ళి హైడ్రా ఇప్పుడే సడన్గా వచ్చిన గవర్నమెంట్ ఈ సర్వే చేయడము చాలా బాధాకరం వెళ్ళారా పనికి వెళ్ళారా ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారా ఏం చెప్తారు ఏం లేదు తీసుకున్నాము ఇప్పుడు ఇంకా 10 లక్షలు ఇంకా అప్పు ఇప్పుడు పోతుంది అంటే అన్నం కూడా పోదు పెయింటింగ్ చేస్తారు మా బాబాయ్ డ్యూటీ ఏం మాకు పెద్ద డ్యూటీ లేదు మాకేం గవర్నమెంట్ డ్యూటీ లేదు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తే 600 రూపీస్ వస్తాయి మనకు మూడు నాలుగు ఇల్లు ఉన్నాయి నిజంగా అన్నకు అన్నది కరెక్టే మేము ఇల్లు తీసుకొని ఇల్లు కట్టినాం ఇంకా అప్పు తీర్చలేదు ఇంకా మేము ఇక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ తిరిగి పని చేస్తాం హైదరాబాద్లో ఎక్కడెక్కడ వెళ్ళి పని చేస్తామని ఇప్పుడు అప్పు తీరలేదు అప్పు పోలేదు ఇప్పుడు ఇల్లునే పోతుంది ఎట్లా ఉండాలి చాలామంది ఉన్నారు ఈ గల్లీలో అన్న అన్నది కరెక్టే ఒక్క బిల్డింగ్ కూడా లేదు ఇప్పుడు దమ్ ఉంటే అక్కడ బిల్డింగ్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడమని చెప్పాలి ఇలా గరీబోల్ వాళ్ళు ఇంటికి వచ్చి మార్కులు వేసి ఇప్పుడు ఈరోజు మార్కులు వేసారు మా మమ్మీ హెల్త్ హైడ్రా స్టార్ట్ అయిపోయి నుంచి ఇప్పటి వరకు మా మదర్ హెల్త్ రికవర్ కాలేదు మినిమం ఒక 2 మంత్స్ 2.5 మంత్స్ అయింది ఇప్పటి వరకు హెల్త్ రికవర్ కాలేదు ఇప్పుడు ఇంకా నేను ఇప్పుడు చెప్పలేదు మా మమ్మీకి ఇంకా ఇట్లా అయిందని మా మమ్మీ బయటకు ఉంది ఇప్పుడు వస్తే ఇంకా ఏమవుతుందో తెలియదు మా మమ్మీ మా పిన్ని మా పెద్ద మమ్మీ అందరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దీనివల్లనే అయినాయి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఇంకా ఎంత అవుతుందో తెలియదు ఇప్పుడు రాత్రి మేము పండుకుంటామో ఇట్లానే బయటనే కూర్చుంటామో తెలియదు ఇక్కడే కాపలు కాచుకుంటూ కూర్చున్నాం మీ రోజు మొత్తం టోటల్ ఎవరు లోపల వెళ్ళరు ఇక్కడే కూర్చుంటాం వాడు ఎప్పుడు వచ్చి ఎప్పుడు కుళ్ళ కొడతాడో అది కూడా తెలియదు ఇప్పుడు నోటీస్ ఇస్తారో ఏం చేస్తారో అది కూడా తెలియదు వచ్చారు మార్కులు వేశారు వాళ్ళు వెళ్ళిపోయారు దాని తర్వాత మనుషులు ఏమవుతారు వాళ్ళ హెల్త్ ఏమవుతుంది పెద్ద మనుషులు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు అది చిన్న పిల్లలు ఉంటారు చాలా ఉంటుంది నేను ఎక్కడో ఉండే ఈరోజు మధ్యాహ్నం నాకు ఫోన్ వస్తే పని పాట మొత్తం వదిలేసి అట్లనే వచ్చేసిన నేను నా బండి అక్కడే ఉన్నది నా పని అక్కడే ఉన్నది నా బ్యాగ్ కూడా అక్కడే ఉన్నది నేను అట్లనే వచ్చేసిన బస్సు పట్టుకొని నాకు తెలియదు ఇంత పెద్ద ఇష్యూ అయిందని కొంతమంది లేడీస్ ఉన్నారు బీస్ సాల్సే యహాన్ పర్ హే బాల్ బచ్చా లేకర్ కే ఆద్మీ మర్ గ్యా డ్యూటీ కర్కే బాల్ బచ్చా కో లేకే ఓ జమీన్ ఖరీద్ కే రూమ్ కా టెస్ట్ భర్ రా పానీ బిల్ భర్ అభీ కిధర్ జానా బచ్చా సబ్ కో లేకర్ కే ఛోడ్ కే హమ్ లోగ్ కైసే జీనా యహాన్ పర్ కైసే కమా కే ఖిలానా బాల్ బచ్చా కో కిస్కే రూమ్ మే రహనా జా కర్కే ఛోటా ఛోటా బచ్చా హే కహాన్ లేకే జానా హమ్ లోగ్ కిత్నా మజ్దూరీ కర్కే కిత్నా మెహనత్ కర్కే ఖరీదే ఉస్కో హమ్ లోగ్ కోయీ థోడీ ఫ్రీ మే థోడీ హమ్ లోగ్ కబ్జా కర్కే థోడీ హే తలాబ్ హే బాజూ మే తో ఉస్సే హమ్ లోగ్ కో కోయీ ఫరక్ నహీ హే पानी कितना अच्छा आ रहा सूख जा रहा पानी उसमें अभी काहे के लिए हम लोग को भगाने के लिए कहाँ जाएंगे हम लोग भाग करके वो यहाँ पर से कैसे रहना ఒక్క నిమిషం చంద్రారెడ్డి గారు వచ్చారు ఈ మార్కింగులు రాశారు సర్వే చేశారు అనేది హైడ్రాకి సంబంధించింది కాదు అది ఏమొచ్చి ఏం చేశారు వచ్చి ఏమైంది అది పెడితే ఏమవుతుంది మీకు ఎప్టీఎల్ ఎక్కడుందని చూసుకున్నారు వాళ్ళు అప్పుడప్పుడు చూసుకుంటారు 10 సంవత్సరాల కోసం చూసుకుంటారు అంటే వాళ్ళు నేను మాట్లాడిన ఆఫీసర్తో ఇది హైడ్రాకి సంబంధించింది కాదని చెప్పిరా మా మీరు టెన్షన్ పడకండి మీరు చెప్తే వినరా ఇక ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు వినుకుంటా అమ్మ ఎవరో చెప్పిన మాటలు వినకండి చెప్పిందే పదిసారి మాట్లాడక నువ్వు ఏం కాదు నేను మాట్లాడినా కదా ఆఫీసర్తో హైడ్రాకి సంబంధించింది కాదని చెప్పిరు పొద్దున
అందుకే చెప్తున్నా, లేకపోతే మేము అందరూ మోసం చేసి అలా మోసం చేసి రేపు ఏమైనా గోలగొడతా నేను బదలం కానా? వాడు అడిగే చెప్తున్నా, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. ఈ గరీబ్ అంటే సడన్ గా వచ్చి ఆ రెడ్ మార్కింగ్ వేసి ఎఫ్టీఎల్ అంటే ఇబ్బందే కదా చంద్రారెడ్డి గారు. అంటే అందరికి చెప్పి రారు కదా తమ్మి, ఇప్పుడు ఏం కాదు నువ్వు చెప్పేది, నువ్వు అది 10 సంవత్సరాల కోసం చూసుకుంటారట. ఆ ఎప్టెల్ ఎక్కడ ఉంది అని కలెక్టర్ వాళ్ళకి చెప్పినట, ఎప్టెల్ ఎక్కడ ఉంది మార్కింగ్ చేసి రమ్మని చెప్పినట. అది హైడ్రాకు సంబంధించింది కాదు. హైడ్రా కూడా ఏం చెప్తారు, ఎక్కడో చిన్న చిన్న తప్పులు చేసి ఇప్పటికే బల్లమైనామని చెప్పేసి అది మొత్తం వెనుక తీసుకొని బీదవాళ్ళ దగ్గరికి పోవద్దు, బీదవాళ్ళ జోలికి పోవద్దు అనే గవర్నమెంట్ మొత్తం డిసైడ్ తీసుకుంది. ఏమన్నా ఉన్నోళ్ళే ఉంటే ఉన్నోడు ఎవడైనా కబ్జాలు చేస్తే పోతారు, కానీ బీదవాళ్ళ దగ్గరికి పోవద్దు. బీదవాళ్ళ దగ్గరికి ఒకవేళ పోయినా వాళ్ళకి ఇండ్లు కట్టించి ఆ ఇండ్లలో పంపించినాక వాళ్ళ దాకా అప్పటిదాకా ఆ ఎవ్వరి ఇండ్ల జోలికి పోమని చెప్పి చెప్తారు. పేపర్ స్టేట్మెంట్లు కూడా వస్తున్నాయి. మీరు అన్నీ చూస్తున్నారు, మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? ఒకవేళ ఇప్పుడు రాబోయే రోజుల్లో దీని మీద ఏమైనా చర్యలు ఉంటే, వీళ్ళు అనుకుంటున్నట్టు వీళ్ళు ఊహిస్తున్నట్టు మీరు అండగా నిలబడబోతున్నారా ఈ బస్తీ ప్రజలకి? అండగా నిలబడతాం తమ్మి, మేము అధికార పార్టీలో ఉన్నాము, మినిస్టర్ నోటీస్ తీసుకుపోతాము. ఇక్కడ కావాలంటే మొత్తం ఇన్క్వైరీ చేయండి, ఇక్కడ ఇన్క్వైరీ చేయండి. ఇన్క్వైరీ చేసి మొత్తం బీదోళ్ళు ఉన్నారు, ఇలా జోలికి పోవద్దు, అనవసరంగా రోడ్ మీద పడతారు, రోడ్డు మీద పడతారు, అలా జోలికి పోదని మినిస్టర్ నోటీస్ తీసుకుపోదామని కూడా అనుకుంటున్నాం మేము. అక్కడ మీ వార్డుకి సంబంధించి అక్కడ మల్లన్న బస్తీ ఆ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అంట. ఇప్పటిదాకా ఆయనే మాట్లాడొచ్చిన, మీరు నిమ్మలంగా ఉండూరి, అలా 2 రోజులు అయినంట, నిన్నటి సంది అన్నమే తింటలేరంట. మీరు నిమ్మడంగా తినూరి, అన్నం వండుకొని నిమ్మడంగా తిని నిమ్మడంగా ఉండూరి, మేము చూసుకుంటామని చెప్పినాం. మేము మినిస్టర్ నోటీస్ తీసుకుపోతా. ఇక్కడ బొల్లారంలో ఒకవేళ కుంటలు అవి కూడా ఇండ్లు గిట్ట తీసేసి అవి కాపాడాలంటే కూడా అందులో వచ్చి పడేటి ఏం పడతాయి, కెమికల్ నీళ్ళు పడతాయి, డ్రైనేజ్ నీళ్ళే పడతాయి. అవి ఆ స్టోరేజ్ చేస్తే ఉన్న బోర్డు ఖరాబ్ అవుతాయి తప్ప దానివల్ల ఇంకా ఉపయోగం ఏం లేదు. ఇక్కడ బొల్లారం జోలికి ఎవ్వరు జోలికి కూడా రాకుంటుంటేనే మనకు మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా రావద్దని శ్రీనివాస్ గౌడ్ని సీనానంద్ తీసుకుపోయి మినిస్టర్ నోటీస్లో పెట్టి ఇక్కడ ఎవ్వరిని కూడా రాకుండా చేద్దామని మేము ప్రయత్నం ఉన్నాము. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇక్కడ ఏం చేద్దామని కూడా ఆలోచన లేరంట. మేము అడిగిన ఇప్పటి వరకు ఏం చేద్దామని ఆలోచన లేరంట. హైదరాబాద్ విషయమే ఇక్కడ బీదోళ్ళ దగ్గరికి పోవద్దనే డిసైడ్ అయ్యారు. కాబట్టి బాధితుల దగ్గరికి వీళ్ళకి ఏమైనా హామీ ఇవ్వదలుచుకున్నారా రాబోయే రోజుల్లో ఈ ఇళ్ళు కూల్చివేతలు మళ్ళీ వచ్చి ఇట్లా మార్కింగ్లు పెడతాం ఉండదని? ఒకవేళ అది జరిగితే మీరు వచ్చి నిలబడతారా? కంపల్సరీ నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతాం తమ్మి, ఖచ్చితంగా నిలబడతాం. అలాంటి పరిస్థితి రాకుండానే చూసుకుందామని మేము మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. ఆల్రెడీ ఒకవేళ ఇప్పటివరకు ఆలోచనే లేదంట, బొల్లారంలో కూలగొట్టే ఆలోచనే లేదు. ఒకవేళ ఇంకా ముందుకు ఏదన్నా చేసే ఆలోచన ఉంటే కూడా రాకుండా ముందే మినిస్టర్ నోటీస్లో పెట్టి ఇక్కడ రాకుండా చేద్దామని మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఒక క్లారిటీ, వీళ్ళకి అన్నీ ఉన్నాయి కదండి, వీళ్ళు పన్నులు కడుతూ ఉన్నారు, నీళ్లు ఎలక్ట్రిసిటీ అన్నీ ఈ లోకల్ బాడీనే కదా ఇచ్చింది, మన పంచాయతీ ఉన్నప్పుడే ఇచ్చారు. అవును, ఇప్పుడు అది ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాల కోలే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నారు. అంతా గరీబులు, అన్నీ రేగుల రూములు, ఇక్కడ ఉన్నాయన్నీ రేగుల రూమ్లే. ఎవరు ఉన్నోళ్ళు ఏమి లేరాడ, ఉన్నోళ్ళు ఎక్కడున్నారో ఏమైనా ఉంటే 1-2% ఉండొచ్చు, అంత గరీబులే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు గవర్నమెంట్ రాదు రాను అని చెప్పి బల్లబుద్ధి చెప్తారు తమ్మి. బీదవాళ్ళ దగ్గర రాము, మేము బీదవాళ్ళ జోలికి రాము. కొత్తగా ఇప్పుడేమైనా కడుతుంటే, ఇంత జరుగుతుంటే కూడా కడుతుంటే అటు జోలికి పోతాం, కానీ పాత ఇంత మూలు కట్టుకున్న జోలికి పోమని క్లియర్గా చెప్తున్నారు. చెప్తున్నారు మేము ఇంకా ముందు కూడా రాకుండా మేము ముందే మళ్ళీ ఆయన నోటీసులు కూడా పెట్టాలని చూస్తున్నాం. ఇప్పటికైతే ఏం లేదు, అది ఇప్పటికైతే ఏం లేదు, ఆలోచన లేదు. ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తారు, ఇలాంటి ఆలోచనే లేదు. ఉత్త పబ్లిసిటీ చేస్తున్నారు అనవసరంగా. వాళ్ళు వచ్చి రాయకపోతే అసలు ఈ పబ్లిసిటీ అవసరం లేదు కదా, పేదలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, బీదవాళ్ళని టెన్షన్ పెడుతున్నారు. మాకు అలాంటి ఆలోచనే లేదని చెప్తున్నారు తమ్మి అడిగితే. ఇప్పుడైతే అలా ఇప్పుడు చంద్రారెడ్డి గారు వచ్చారు, ఆయన ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అధికార పార్టీ నాయకుడు, ఈ మున్సిపల్ అధ్యక్షుడు ఉన్నాడు, ఇంకా చాలామంది కౌన్సిలర్లు కూడా ఉన్నారు. మీ ఇళ్ళకి వస్తే ఫస్ట్ వీళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, మీరు ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూర్చోండి. ఒకవేళ వాళ్ళు రాకపోతే, వాళ్ళే రావాలి మీ దగ్గరికి, రాకపోతే మీరు వెళ్ళి కూర్చోండి అది అంటున్నా. రైట్, సో చివరిగా ఈ రోడ్లు కూడా కొంత ఇబ్బంది ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఈ రోడ్ల సంగతి కూడా ఏమైనా చూస్తే బాగుంటుంది, అధికార పార్టీ నాయకులు ఇక్కడే ఉన్నారు కాబట్టి. కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్ది కొద్దిగా అక్కడక్కడ అవుతున్నాయి, రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇది ఇప్పుడు ఇవి మున్సిపాలిటీ నుంచి ఏవైతే చేస్తూ ఉన్నారో అవి అయిపోయిన తర్వాత మేము గవర్నమెంట్ నిధులు తెచ్చి మొత్తం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నదో అవన్నీ చేద్దామని కూడా మేము అదే ఉద్దేశంతో ఉన్నాం సార్. రైట్, ఒకసారి పర్సనల్గా మాట్లాడండి. బాగా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు మహిళలంతా. అదే అదే, అవును, పిలవపోయినా మనం రావాలి తప్పదు, నన్ను పిలవలేదు, నేను వెతుక్కొని వచ్చాను. రైట్, అవునవును, నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. మంచిగా వండుకొని ఆరాంగా తిని నిమ్మలంగా ఉండరు మేము ఉన్నాం కదా అని చెప్తున్నాం.
మేము ఉన్నాం కదా అని చెప్పేసి భరోసా ఇచ్చేసి వచ్చినాం తమ్మి. మేము అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి ఏం చేయాలన్నా మేమే చేస్తాం. అది ఇక్కడ ఆపాలంటే మేమే ఆపగలుగుతాము. మేము ఖచ్చితంగా మేమే చేస్తాము. అధికారంలో లేని పార్టీ ఉత్తమ షోపుటాపులు చేస్తారు, ఏదో చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మకండి. లేనిపోయినా కూడా చెప్తారు, కల్పించుకొని చెప్తున్నారు. ఉత్తనే కూలగొడతారు వస్తారు అంటే వాళ్ళు ఎంబడి తింపుకోవాలని. అట్లా కాదు, వాళ్ళకి బీదవాళ్ళకి అట్లా చేయొద్దు. మనకు రాజకీయం చేసుకుంటే అప్పుడు రాజకీయం చేసుకుందాం, కానీ దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి వాళ్ళని ప్రజా భయబంతులను చేసి వాళ్ళని నిమ్మలంగా తిని ఇంట్లో పండుకోకుండా చేస్తే ఇబ్బంది కదా తమ్మి. ఇది రాజకీయం చేయొద్దు. ఇలా వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళకి అండగా ఉండాలి. మనం పార్టీలకు అతీతంగా అండగా ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఇల్లు కూడా కూల్చకుండా మనం అండగా ఉంటే మనం అనేది కూడా అదే పార్టీలకు అతీతంగా అందరూ ఈ పేదోళ్ళ పక్షాన్ని ఉండాలని నేను అక్కడ కూడా మాట్లాడింది. అందుకే ఈ పార్టీని దీన్ని అడ్డం పెట్టుకొని మన పార్టీ ఏదో డెవలప్ చేసుకోవాలని ఇట్లా చేసి వాళ్ళని నిమ్మలంగా తిని ఇంట్లో పండుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఏది ఉన్న వాస్తవం చెప్పాలి వాళ్ళకు. ఏదైనా అవుతుంటే వాస్తవం చెప్పాలి. ఇవాళ నేను మేము కులగొట్ట కూడా చూసి రే ఎవ్వరు వస్తలేరు, మేము ఆఫీసర్తో మాట్లాడినాను. రేపే వస్తే నా మీద భరోసానే పోతుంది. ఒకవేళ వచ్చిర్రు అనుకో భరోసా పోతుంది. నేను అడిగి చెప్తున్నా, రేపు ఇంకా ముందు ఎప్పుడన్నా స్విచర్ ఎప్పుడన్నా రావాలనుకుంటే అది కూడా రాకుండా చేతాము. మళ్ళీ ఆలోచన ఇక్కడ పెట్టుకోవద్దని చెప్పి మేము మినిస్టర్ నోటీస్లో పెట్టి ఎక్కడ వాళ్ళకు బీద వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చేతామని ఆలోచన చేస్తున్నాం తమ్మి. ఆ ఆలోచనలు ఉన్నాం మేము. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు చెప్పిన మాటే కనుక కరెక్ట్ అయితే మీ ఫోటోలే వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుని పూజ చేసే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు సామాన్యులు. మేము అట్లా నువ్వు చెప్పిన మాదిరిగానే మా ఫోటోలు పెట్టుకొని మమ్మల్ని ఎప్పుడు లైఫ్లో కూడా మర్చిపోకుండా చేద్దామని ఆలోచన చేస్తున్నా. నువ్వు కూడా వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం కదా, నెక్స్ట్ మళ్ళీ మేము అది భరోసా వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో అది కాపాడితే నువ్వే మళ్ళీ వాళ్ళకు వీళ్ళు చెప్పిన మాట మీద ఎట్లా ఉంటారు చూడు. నేను సన్మానం చేస్తాం మీ అందరికీ. ఓవరాల్గా బొల్లారం మున్సిపాలిటీలో అసలు హైడ్రాకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బీరప్ప బస్తీలో వాళ్ళ ఇళ్లకు రెడ్ మార్క్స్ ఎవరైతే రాశారని చెప్పి బాధితుల దగ్గరకు మనం వచ్చామో అదే సమయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. చంద్రారెడ్డి గారు కానివ్వండి, కొంతమంది కౌన్సిలర్ అధికార పార్టీ నాయకులు సడన్ గా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు, ఏ హైడ్రా రాదు ఇక్కడికి, హైడ్రా వాళ్ళు వచ్చినా మేము అడ్డు నిలబడతాము, ఈ సామాన్య ప్రజలకు అండగా ఉండే బాధ్యత మాది అని చెప్పి సీనియర్ నాయకుడు చంద్రారెడ్డితో పాటు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జైపాల్ రెడ్డి, అదేవిధంగా పుల్లగూర్ల సంతోష లక్ష్మారెడ్డి వీళ్ళంతా వచ్చారు. చూద్దాం, ఇప్పుడు వీళ్ళు అన్నట్టు హైడ్రా రాకపోవటమే కదా మనందరికి కూడా కావాల్సింది. పేదవాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి అందరూ కొట్లాడుతున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు కనుక మళ్ళీ హైడ్రా వాళ్ళు ఇంకొక అధికారులు వస్తే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా వెళ్ళి చంద్రారెడ్డి గారు లేకపోతే ఎవరైతే హామీ ఇచ్చారో ఆ నాయకుల ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో హైడ్రా అనేది లేదు, ఇదంతా తూచ్ బూచ్ అంటూ ఉన్నారు బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు. ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ వీళ్ళ దగ్గర కనుక ఎవరైనా వస్తే మనం వద్దాము, వీళ్ళ బాధను చూపించే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్ చెరు నియోజకవర్గం బొల్లారం నుంచి.